హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అఖిల. ఎలా ఉన్నారు? ఇదొక రెసిపీ వీడియో. అండ్ ఈ వీడియోలో నేను వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్స్ రాగి సంగటి అండ్ మటన్ పులుసు రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను, సో ఇట్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. అండ్ ఐ హోప్ యూ గైస్ ఆల్సో లైక్ ద రెసిపీ. సో అథెంటిక్ రాయలసీమ రాగి సంగటి అండ్ మటన్ పులుసు తినడానికి రెడీయా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఆల్రెడీ ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ ఆబ్వియస్లీ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో ఆ టేస్టే వేరు కదా. సో ఇక్కడ మటన్ వచ్చేసి అరౌండ్ 1.25 కిలోస్ తీసుకున్నాను. మటన్ మల్టిపుల్ టైమ్స్ వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో కంప్లీట్గా కుక్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. అండ్ ఉడికించే ముందు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెము, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 ఇంచ్ చెక్క, 1 టీ గ్లాస్ కంటే తక్కువ వాటర్, 1 లేదా 2 లవంగాలు. అన్నీ వేసి ముక్కలు నలగకుండా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇందులోకి ఫ్రిడ్జ్లో నిల్వ ఉండే మసాలా రెసిపీ ఒకటి చెప్తాను. దానికి 1 కప్ కోకోనట్ పీసెస్, 5 to 6 పెద్ద టీ స్పూన్స్ గసగసాలు, 1 టీ స్పూన్ చెక్క, 1 టీ స్పూన్ అనాస్ పువ్వు స్టార్ అనీస్, 1 టీ స్పూన్ లవంగాలు, 1 టీ స్పూన్ యాలకులు, 1 చిటికెడు జాపత్రి, ఇది ఆప్షనల్, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ షాజీరా, 1 చిటికెడు కస్తూరి మెతి. ఫస్ట్ తక్కువ ఫ్లేమ్ మీద గసగసాలు ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకేసారి వేసి ఇలా తక్కువ ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చాక తీసేస్తున్నాను నేను. ఒక మిక్సీ జార్లో ఫస్ట్ గసగసాలు మాత్రం మిక్సీ వేసుకుంటున్నాను. అవి కొంచెం పొడి అయిపోయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కొంచెం వేసి మిక్సీ వేసుకుంటాను, ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఈ మసాలాని మీరు ఫ్రిడ్జ్లో సేవ్ చేసుకోవచ్చు, 2 to 3 వీక్స్ ఉంటుంది. ఎనీ చికెన్ మటన్ రెసిపీస్లో దీన్ని యూస్ చేయొచ్చు. సో నేను ఈ చిన్న సైజ్ ఆనియన్స్ 2 తీసుకుంటున్నాను. మీది ఇంతకంటే పెద్ద ఆనియన్ అయితే 1 ఆనియన్ సరిపోతుంది. ఇది చాప్ చేసుకొని దీంతోపాటు నేను 4 గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. ఇవి కొంచెం స్పైసీ ఉన్నాయి కాబట్టి జస్ట్ 4 వేసుకుంటున్నాను. అండ్ 1 పెద్ద సైజ్ టొమాటో తీసుకుంటున్నాను. కుకింగ్ మొత్తంలో మీకు కూడా నాలాగే వెజిటబుల్స్ చాప్ చేయడం ఫేవరెట్ పాట అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. కొంచెమే కొంచెం చింతపండు నానబెడుతున్నాను. 1 చిన్న ఉసిరికాయ అంత చాలు. అందులో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. సో అన్నీ రెడీ అయిపోయాయి కదా, ఇంకా ప్యాన్ హీట్ చేస్తున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేశాను, నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. 1 చిన్న రోల్లో 2 యాలకులు, 1 ఇంచ్ చెక్క అండ్ 2 లవంగాలు ఆర్ 3 లవంగాలు అండ్ 2 స్టార్ అనీస్ తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అదేమీ స్మూత్ పౌడర్ లాగా ఏమీ అవసరం లేదు, ఇలా ఉంటే చాలు రఫ్గా. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందాక దంచుకున్నాం కదా, ఆ పౌడర్ ఇందులో వేస్తున్నాను. అది కొంచెం 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేస్తాను. ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం 4-5 ఆకులు పుదీనా వేస్తున్నాను. మరీ ఎక్కువ వేయకూడదు, పుదీనా కొంచెం సరిపోతుంది. ఆ పుదీనా వేసి కొంచెం సేపు ఫ్రై చేసి ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇందాక మటన్లో కొంచెమే వేసాం కదా ఉడకబెట్టేటప్పుడు, సో మిగిలింది ఇక్కడ వేస్తున్నాను. 2 స్పూన్స్ అప్రాక్సిమేట్లీ వేశాను. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకునే అవసరం లేదు. జస్ట్ ఆ పచ్చి వాసన కొంచెం పోయేదాకా 1 మినిట్ అట్లా ఫ్రై చేస్తే చాలు. మేబీ ఈవెన్ లెస్ దాన్ 1 మినిట్ కూడా సరిపోతుంది. సో ఆ స్మెల్ కొంచెం పోయిన తర్వాత ఇప్పుడు టొమాటోస్ వేస్తాను, టొమాటో పీసెస్. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టేస్తాను టొమాటోస్ ఉడకడానికి. టొమాటోస్ ఇలా ముషి ముషిగా అయిపోయినాయి కదా సాఫ్ట్గా, సో ఇందులో నేను కొంచెం కారం వేస్తున్నాను. మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు. అందులోనే 2 స్పూన్స్ ధనియా పౌడర్, ఇది కూడా ఇంట్లో చేసిందే వేస్తున్నాను నేను. అండ్ ఇందాక మనము మసాలా మిక్సీ వేసుకున్నాం కదా, కొబ్బరి గసగసాలు, అదొక 2 స్పూన్స్ వేశాను. అన్నీ వేసి జస్ట్ ఆ మసాలాస్ అడుగంటకుండా మాడకుండా ఉండడానికి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను. అండ్ ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను, నాకు కొంచెం థిక్గా అనిపిస్తుంది. సో అంతే. ఓ, సాల్ట్ మర్చిపోయాను. సో 2 స్పూన్స్ అప్రాక్సిమేట్లీ సాల్ట్, ఇందాక ఆల్రెడీ మటన్లో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి సాల్ట్.
సో బేసికలీ మసాలాస్ కుక్ చేస్తున్నాం మనము. అవి ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కాదు కొంచెం ఎక్కువే కొత్తిమీర వేసుకొని ఇలా కలిపేసుకొని, ఇప్పుడు ఇందులో ఇందాక చింతపండు నానబెట్టాం కదా ఆ వాటర్ మొత్తం పిసికేసి ఆ చింతపండు నీళ్ళు ఇందులో యాడ్ చేసేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఇలా తిప్పేసుకొని మూత పెట్టేసి కాసేపు దాన్ని ఉడకనివ్వాలి. ఒక 2 to 5 minutes పడుతుంది టైం. కొంచెం చింతపండు వాటర్ కూడా అందులో కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మటన్ ఉడికిపోయింది నాది. ఒక 5 to 6 whistles పట్టింది. ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ మటన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను మొత్తం. ఆ ఉడకబెట్టిన వాటర్ కూడా ఏది పడేయకుండా మొత్తం ఇందులో యాడ్ చేసేస్తున్నాను. పీసెస్ నలగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే మటన్ కీమా అయిపోతుంది, పులుసు అవ్వదు. ఇంకా ఇప్పుడు వన్ లాస్ట్ టైం చెక్ చేసుకుందాము అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. ఏదైనా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్. సో అదంతా ఉడికి ఆయిల్ పైకి వచ్చే లోపు మనం సంగటి చేసేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అవుతే మీకు సంగటి పర్ఫెక్ట్గా వస్తుంది. సంగటికి నేను 2 cups రైస్ నానబెట్టాను ఒక 2-3 hours ముందు. ఎంతసేపు నానబెడితే అంత మంచిది రైస్, అంత మెత్తగా వస్తుంది సంగటి. సంగటికి మనకు చాలా వాటర్ అవసరం అవుతుంది, కానీ ఫస్ట్ నేను ఇక్కడ ఈ బౌల్లో 1 cup రైస్కి 3 cups వాటర్ అన్న రేషియో ప్రకారం 2 cups రైస్ నానేసా కాబట్టి 6 cups వాటర్ వేసుకుంటున్నాను. అందులో ఒక 1 spoon సాల్ట్ వేస్తున్నాను. అండ్ ఇందాక నానేసిన రైస్ ఉంది కదా అది మొత్తం ఇందులో వేసేసి మూత పెట్టేసి మొత్తం వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేదాకా దీన్ని కుక్ చేస్తాను. సో బేసికలీ రైస్ అంతా కొంచెం అప్పుడే మెత్తగా అయిపోతుంది అన్నమాట, ఎక్కువ వాటర్ వేసాం కాబట్టి. రైస్ అంతా ఇలా మెత్తగా అయిన తర్వాత 1 cup రైస్కి 1 cup రాగిపిండి. సో నేను 2 cups రైస్ వేసాను కాబట్టి 2 cups రాగిపిండి ఇలా జస్ట్ రాలుస్తున్నాను, కలపట్లేదు. ఇలా రాల్చేసి మూత పెట్టేద్దాం ఒక 5 minutes. ఇప్పుడు పక్కన ఇంకొక బౌల్లో ఇంకో 3 cups వాటర్ ఎక్స్ట్రా బాయిల్ చేస్తున్నాను. బాయిల్ అయిపోయిన తర్వాత ఈ సంగటిలో కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ఇలా పప్పుగుత్తి కానీ 1 గంట కానీ తీసుకొని కలుపుకోవాలి. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అలా. పప్పుగుత్తి అయితే ఇంకా బాగా మ్యాష్ అవుతుంది, బట్ నాకు కుదరట్లేదు కాబట్టి కెమెరాతో నేను ఇలా స్పూన్తో కలుపుతున్నాను. కొంచెం కొంచెం ఇలా వేడి నీళ్ళు కలుపుకుంటూ ఇలా మనం సంగటిని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. చాలా టైం పడుతుంది, సో పేషెంట్గా చేసుకోండి. ఇది చేస్తే మీకు ఆ రోజు ఎటువంటి ఆర్మ్ ఎక్సర్సైజ్ కూడా అవసరం లేదు. సో మనకి ఇది మంచి సాఫ్ట్ కన్సిస్టెన్సీ కావాలి, కానీ మరీ లూజ్గా ఉండకూడదు. సో అందుకే వాటర్ ఒక్కసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. నాకు ఇది ఇంకా కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో అదండి రాగి సంగటి. దీన్ని బాల్స్ లాగా ఎలా సర్వ్ చేయాలో చూపిస్తాను. దానికంటే ముందు మటన్ చూద్దాము అదెంతవరకు వచ్చింది అని. మటన్ కూడా రెడీ అయిపోయింది. ఆ స్మెల్, టేస్ట్, కలర్ అన్నీ సూపర్బ్ ఉన్నాయి. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి గార్నిష్ చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ది రెసిపీ. ఇలా కొంచెం కొంచెం రాగి సంగటి తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవచ్చు. అండ్ నాకేమంత వేడి అనిపించట్లేదు, కానీ మీకు వేడిగా ఉంది చేయలేమో అనిపిస్తే మేబీ చేతుల్ని కొంచెం చల్లనీళ్ళతో తడుపుకొని చేయొచ్చేమో. అంతే రెడీ అయిపోయింది. హియర్ ఇట్ ఈజ్ మై యమ్మీ యమ్మీ మటన్ పులుసు. ఇది మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే. ట్రై చేసి నాకు చెప్పాలి ఎలా వచ్చింది అని. ఇలా బాల్ లాగానే సర్వ్ చేయాలి అని ఏం లేదు, మీరు ముద్దలాగా కూడా సర్వ్ చేయొచ్చు. అండ్ వాట్ ఎవర్ టేస్ట్ అమేజింగ్ ఉంటుంది కాబట్టి ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా మటన్ పులుసు చేయడానికి. ఇది మా మమ్మీ స్టైల్, నేను నేర్చుకున్నాను. మీరు ఇంకేదైనా వేరియేషన్ చేస్తారా నాకు కామెంట్స్లో చెప్పండి. ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేను నా ఛానల్లో ఆ రెసిపీ ట్రై చేస్తాను. అండ్ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చింది అని కూడా నాకు చెప్పండి. ఐ వుడ్ లవ్ టు నో దాట్. సో నచ్చిందా మీకు ఈ వీడియో? అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ కామెంట్స్లో కూడా చెప్పండి మీకు ఎలా అనిపించింది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.